రానివ్వట్లేదు సార్. మీరందరూ కూడా ఒక శక్తివంతమై రావాల్సిందే, నిజాలు తెలవాల్సిందే. కోడి కత్తి కేసు కానీ, బాబాయ్ మర్డర్ కేసు కానీ, మిగతా కేసులన్నీ కూడా తేల్చాల్సిందే. రాజకీయాల కోసం, ఎన్నికల గెలవడానికి కోసం పన్నిన పన్నాగాల్లో ఇవన్నీ భాగం. అలాగే బోరుగడ్డ అనిల్, మనం మహాసేన్ రాజేష్ని నన్ను కలిపి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు సార్. నేను ఇవాళ మీకు ఓపెన్గా చెప్తున్నా, ఇవాళ ఏం జరిగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ సోదరులు వాళ్ళ ఇంటికి వెళ్ళి రారా అని, ఇంకా మాకన్నా కూడా మమ్మల్ని తిట్టిన దానికన్నా డబల్ తిడితే కూడా ఎక్కడ దాక్కున్నా కూడా తెలవాల, ఏమైపోయాడో కూడా తెలవాల. ఇవాళ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తుంటే ఎవరు కనిపించట్లా, ఎవరు కనిపించట్లా, తిరుగుబాటు స్టార్ట్ అయింది సార్. కావాల్సిందే, మీలాంటి మహనీయులందరూ కూడా ముందుండాలి. సంశరావు గారు నమస్తే. నమస్తే సార్. సంజీవ్ రెడ్డి గారికి, పట్టాభి గారికి కూడా నమస్కారం. దయచేసి మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటి అంటే, మీరు 2019 ఎన్నికల దగ్గర ఆగిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి కుట్రలు కుయుక్తులు పన్నింది, తర్వాత విజయమ్మ గారు సింపతి కోసం ఎలాంటి మాటలు మాట్లాడారు, వాళ్ళ రాజకీయాలు ఎలా చేశారు, అదేవిధంగా ఒక సామాజిక వర్గం మీద మిగతా వాళ్ళందరినీ కూడా ఎలా ఉసిగొలిపారు అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది ఆల్రెడీ వాళ్ళు ఎన్నికల్లో గెలవటానికి ఉపయోగించినటువంటి వాళ్ళ వ్యూహాలు. నేనేం చెప్తున్నాను అంటే, 2024 గెలవటానికి కావలసినటువంటి వాళ్ళ వ్యూహాలతో ముందుకెళ్తుంటే, మనం 2019 చేసినటువంటి ఆ కుట్రలో కుతంత్రాల గురించి ఇంకా మాట్లాడుకుంటే కుదరదు. ఇంకా 2024 చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు చాలా ఉన్నాయి, అవన్నింటినీ కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. మీరు బోరుగడ్డ అనీలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇవన్నీ కూడా చేశారు. నేనేమంటాను అనంటే, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ వ్యూహంలో భాగం. వాళ్ళు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను అమలు చేయలేదు కాబట్టి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రభుత్వం మీద, అన్ని వర్గాల నుంచి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజల్లో ఉండేటువంటి సమస్యల మీద మీరు చర్చించకుండా మిమ్మల్ని కూడా డైవర్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఇలాంటి వాళ్ళతో, బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు, మిమ్మల్ని తిట్టిస్తున్నారు. మీరు దానికి రెస్పాండ్ అవటం వల్ల వాళ్ళ యొక్క ఉచ్చులో, వాళ్ళ యొక్క వ్యూహంలో, వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా పనిచేసినట్టే అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక్కడ మీరు ఇదే బోరుగడ్డ అనిలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఏం మాట్లాడారు, మీకు బండికి కట్టుకొని లాక్కొని వెళ్తానంటే నేను చంపేస్తానని చెప్పేసి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈయన ఫోన్లో ఆయన్ని ఆ విధంగా బెదిరిస్తే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేరుగా ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి తీరును మీరు ఒకసారి గమనించండి. అసలు ఏదైతే ఇతను బోరుగడ్డ అనిల్ ఎవరు మాట్లాడిస్తే మాట్లాడుతున్నారు అనేటువంటి దాని మీద క్లారిటీ ఇచ్చి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మాట్లాడిస్తే మాట్లాడుతున్నారు కాబట్టి మీకు చేతనైతే ఏమైనా చేసుకోండి, మేము ఎలాంటి దానికి బెదిరింపులకు భయపడేటువంటిది లేదు, మీ ఫోన్ కాల్ బెదిరింపులు కాదు, మీకు అవసరమైతే వీడియో కాల్స్ వస్తాయి అనేటువంటిది కానీ నేరుగా కోటమిరెడ్డి గారు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇలాంటి ఏదో చిన్న చిన్న ఇలాంటి ఫోన్లు చేసి బెదిరించే ఇలాంటి వాళ్ళకి కౌంటర్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా మనకి టైం వేస్ట్ వ్యవహారాల కింద నా యొక్క అభిప్రాయం. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో 175కు 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బయట చెబుతూ వస్తున్నారో, ఆ 175కు 175 కాదు మిగిలిన 75 వస్తాయా లేదు అని అంటే, 151లో 1 పోయి 51 మిగులుతాయా, లేదంటే అటున్నటువంటి 1 పోయి పవన్ కళ్యాణ్ గారిని అన్నట్టు 15 మిగులుతాయో తెలియదు. వాళ్ళు ఈ రోజున ఆందోళనలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది దీనికి నిదర్శనం ఏమిటి అంటే, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అని
తెలుగుదేశం విమర్శలు చేసినప్పుడు ఇది ప్రతిపక్షం కాబట్టి విమర్శలు చేస్తుంది అన్నారు. అదేవిధంగా జనసేన విమర్శలు చేసినప్పుడు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద తిరిగి సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు అదే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలను ఏమి అవలంబిస్తుందో వాళ్ళ నోటి నుంచి వాళ్లే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమిటి, ఈ విధంగా అయితే కేవలం పెన్షన్లో కేవలం ఈ విధమైనటువంటి బటన్ నొక్కటం వల్ల మనకు ఓట్లు రావు, ప్రజలకు అవసరమైనటువంటి పనులను మనం ఏమీ చెయ్యలేదు, ఇలాంటి పెన్షన్లు ఇవ్వటం ఇలాంటివన్నీ గత ప్రభుత్వాలు కూడా చేశాయి, కనీసం మనం ఒక రోడ్డు వేయటం లేదు, కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కుళాయి వేసేటువంటి పరిస్థితి లేదు, ఒక సాగునీటి ప్రాజెక్టు లేదు అనేటువంటిది వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే మొన్న ఢిల్లీలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మేము విశాఖపట్నానికి రాజధానికి వెళ్తున్నాం అనేటువంటి మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, అంతకుముందు ధర్మాన ప్రసాదరావు గారు మాకు అవసరమైతే అమరావతి వద్దు లేదు అని అంటే మాకు ప్రత్యేకమైనటువంటి ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, ఈ రోజున సోషల్ మీడియా ద్వారాగా ఒక సామాజిక వర్గం మీద ఇంకొక సామాజిక వర్గాన్ని, ఒక కులం మీద ఇంకొక కులాన్ని, ఒక మతం మీద ఇంకొక మతాన్ని ఘర్షణలు సృష్టించేటువంటి విధంగా చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఈ రోజున అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేటువంటి భయంతో ఈ రోజున చేస్తుంది. కోటమిరెడ్డి లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి గారు వీళ్ళ వరకే నేను ఈ అసమ్మతి పరిమితం అయి ఉందని నేను అనుకోవటం లేదు. ఎందుకోసమంటే ఆనం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఆధారాలు బయటపెట్టినటువంటి నేపథ్యంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు కోటమిరెడ్డి గారు, నాతో 35 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు, మా సహచర ఎమ్మెల్యేలు మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు అని కోటమిరెడ్డి గారే చెప్పారు. మరి కొంతమంది మంత్రులు కూడా తనతో మాట్లాడారని, కొంత 4 MPలు కూడా తనతో మాట్లాడారని, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం అంటే వాళ్ళ పార్టీ అధిష్టానమే, వాళ్ళ మీద నమ్మకం లేకుండా వాళ్ళ మీద నిఘా పెట్టి ఈ విధమైనటువంటి అవమానించేటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా ఎవరు ఉండేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటమిరెడ్డి గారు బట్ట బయలు చేశారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అసమ్మతిని, దీన్ని ఎలా అధిగమించాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. 2024 వరకు ఈ విధమైనటువంటి అసమ్మతి ఉంటదని నేను అనుకోవట్లా, అంతకు ముందే కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి ఈ విధమైనటువంటి అనుమానించేటువంటి అధినాయకత్వము, అనుమానించేటువంటి ఈ నాయకత్వంలో మేము ఉండేటువంటి అవకాశం లేదు, మేము సొంత కుంపటి పెట్టుకుంటామనేటువంటి విధంగా వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేసినా కూడా చెయ్యవచ్చు అని చెప్పేసి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి సాంబశివరావు గారు. ఎస్ పట్టాపి గారు, ఎస్ మన కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఏ ఒక చిన్న వ్యక్తి, అతి చిన్న వ్యక్తి కామెంట్స్కి నేనేమి బెదరటం లేదు, అటువంటి మనిషిని కూడా కాదు నేను. ఎస్, ఆ అవసరం కూడా లేదు. కాకపోతే అంత గొప్పలు చెప్పుకున్న వ్యక్తి, అంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన రోజు తనతో మాట్లాడతాడని చెప్పిన వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చే వ్యక్తి, మరి మనకు మహాసేన్ రాజేష్ అందరూ కలిపి ఫోన్ చేస్తే ఆ రోజే మేము వార్నింగ్ ఇచ్చాం, కానీ ఈరోజు ఇంటికి మనుషులు వెళ్తే